ప్రభు పేరట మీ అందరికి షలోమ్. మాట చేతే కావచ్చు, క్రియ చేతే కావచ్చు, దేవునికి మహిమను తీసుకురావాలి. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఒక చక్కని గీతాన్ని దూతలు పాడారు. ఏమిటి ఆ గీతం తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం. మొదట ఎక్కడ మహిమ రావాలి? సర్వోన్నతమైన స్థలములో మహిమ రావాలి. సహోదరుడా, సహోదరి, ఈ భూమి మీద నీకు సమాధానం కావాలా? నీ జీవితంలో సమాధానం కావాలా? నీ సమస్యలకు సమాధానం కావాలా? నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాలకు పరిష్కారం కావాలా? నువ్వు బ్రతుకున్న మూడు నాళ్ళు సమృద్ధి కలిగి జీవించాలా? అయితే మొదటిగా నీ జీవితం ద్వారా ఆ దేవునికి ఏం రావాలి? మహిమ రావాలి, ఆయనకు ఘనత రావాలి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఘనత వస్తే, మహిమ వస్తే, ఆయనకిష్టుడవైన నీకు భూమి మీద ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. ఈరోజు ఎందుకు మన జీవితంలో సమాధానం లేదంటే, సంతోషం లేదంటే, సమృద్ధి లేదంటే, సకల ఆశీర్వాదాలు మనం చూడలేకపోతున్నాం అంటే కారణం ఏమిటి? మన జీవితం వల్ల, మన మాట తీరు వల్ల, మన ప్రవర్తన వల్ల, మన ఉద్యోగం వల్ల, మన చదువు వల్ల, మన వ్యాపారం వల్ల దేవునికి మహిమ రావటం, అవమానం వస్తుంది. మనల్ని చూసి మళ్ళీ ప్రొద్దున లేస్తే బైబుల్ అంటాడు, ప్రొద్దున లేస్తే భక్తి అంటాడు, ప్రొద్దున లేస్తే మందిరం అంటాడు. కనీసం మనిషి చెప్పిన పని చేయలేడు, ఇచ్చిన పని చేయలేడు, పెద్ద సోమరిపోతూ ఎప్పుడు చూసినా సీట్లో నిద్రపోతూ ఉంటాడు, కురుకేస్తూ ఉంటాడు, ఆలస్యంగా ఆఫీస్కి వస్తాడు, మాటి మాటికి లీవులు పెడతాడు, లీవులు పెడుతుంది. వీళ్ళకెందుకు అనవసరంగా భక్తి? వీళ్ళకెందుకు అనవసరంగా మందిరం? మళ్ళీ పెద్ద భక్తి పనులు బయలుదేరారు. ఇది అవమానం, నీకు అవమానం, నీ వెనుక ఉన్న దేవునికి అవమానం. నువ్వు ఏం చేసినా నా సహోదరి, నా సహోదరుడా, నీ నామం వల్ల దేవునికి అవమానం రావడానికి వీల్లేదు. నీ వల్ల, నీ పని వల్ల, నీ ప్రవర్తన వల్ల, నీ మాట తీరు వల్ల, నీ కుటుంబం వల్ల, నీ బిడల వల్ల దేవునికి మహిమ రావాలి, ఘనత రావాలి. అదే బైబిల్లో రాయబడి ఉంది. మరి అడుగుతున్నా, మన జీవితాల వల్ల దేవునికి మహిమ వస్తుందా? ఘనత వస్తుందా? ఆ రోజట బాబేలు గోపురం కడతారట. దేనికోసం? సొంతంగా పేరు సంపాదిస్తారట, వారి పేరు కోసం కడతారట. దేవుని నామ ఘనత అవసరంలా? దేవుని యొక్క ఆలోచనలు లేవు, దేవుని యొక్క చిత్తము లేదు, దేవుని యొక్క నామానికి పేరు తీసుకురావాలి అవసరం లేదు. నీ జీవితంలో పేరు కోసం ఏదైనా కొన్నా, పేరు కోసం ఏదైనా కట్టినా, పేరు కోసం ఏదైనా చేసినా, మా ఊర్లో ఇంత పెద్ద బిల్డింగ్ ఎవరూ కట్టలేదు అనే పేరు కోసమో, మా వీధిలో ఇంత ఖరీదైన కారు ఇంకెవరూ కొనలేదు అనే పేరు కోసమో, లేదు ఇంత ఖరీదైన బట్టలు నేను తప్ప ఇంకెవరూ వేసుకోరు అనే పేరు కోసమో, ఇంత బంగారం మా ఇళ్లలో ఎవరింట్లో లేదు అనే పేరు కోసమో, ఇంత ఆస్తిపరుడు మా ప్రాంతంలోనే ఎవడు లేడు అనే పేరు కోసమో, లేదు మా ఆఫీస్లో ఇంత అందగత్తె ఎవరూ లేరు అని అనిపించుకోవాలనే పేరు కోసమో, లేదా ఇంత ఖరీదైన ఫోను ఎవరి దగ్గర లేదు నా దగ్గరే ఉంది అనే బడాయి కోసమో, ఏదైనా సరే నీ కోసము, నీ గొప్ప కోసము నువ్వు చేశావంటే దాంట్లో నీకు సంతోషం దొరకనే దొరకదు. మీ జీవితము, మన జీవితము మొదటిగా దేవునికి మహిమ తీసుకొస్తే దేవుడు మనకు ఏమైనా చేయగలడు, ఏమైనా చేస్తాడు. సొలొమోను తీసుకున్న మంచి నిర్ణయము అదే. ఏమిటా మంచి నిర్ణయము? నాకు కాదు నగరము, నాకు కాదు ఇల్లు, మొదటిగా దేవునికే ప్రాధాన్యత ఇవ్వాలి. రెండవదిగా, నాకు కాదు ఘనత, నాకు కాదు మహిమ, నా దేవుని నామ ఘనత కొరకు. కల్వరి టెంపుల్ని దేవుడు నిర్మించమన్నప్పుడు ఇదే మాట మనం వాడాం. ఏమిట మాట? దేవుని నామ ఘనత కొరకు ఓ అద్భుతమైన మందిరము నిర్మించబడాలి. సొలొమోను ఎప్పుడైతే దేవుణ్ణి ఘనపరిచాడో, దేవుడు సొలొమోనుని ఘనపరిచాడు. ఇప్పటికి కూడా ఆ మందిరాన్ని ఏమనంటారంటే సొలొమోన్స్ టెంపుల్ అంటారు, సొలొమోను యొక్క దేవాలయం. ఎందుకని? తానే నిర్మించాడు కాబట్టి. దేవుణ్ణి ఘనపరిచినప్పుడు దేవుడు ఆ సొలొమోను యొక్క నామమును ఘనపరచకుండా ఉండలేదు. మనం దేవుణ్ణి ఘనపరిస్తే, మనం ఏ పని చేసినా దేవునికి ప్రాధాన్యత ఇస్తే, దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తే, దేవుణ్ణి సంతోషపరిస్తే, దేవుడు ఖచ్చితంగా మనల్ని తిరిగి దీవిస్తాడు. ఈరోజు నువ్వు ఏది చేసినా దేనికోసం చేస్తున్నావు? నీ సుఖం కోసమా? నీ సంతోషం కోసమా? నీ ఆనందం కోసమా?
నీ భోగం కోసమా, నీ గొప్పల కోసమా, నువ్వేదో పేరు సంపాదించడం కోసమా, దేనికోసం చేస్తున్నావు? బడాయి కోసమా? ఏది కూడా బడాయి కోసం చేయొద్దు, ఏది కూడా గొప్పల కోసం చేయొద్దు, ఏది కూడా నీవేదో గొప్పవాడిని అనిపించుకోవడానికి చేయొద్దు, మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి చేయొద్దు. క్రియ ద్వారా కానీ మాట ద్వారా కానీ మీరు ఏమి చేసినను ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పేరట ఆయనకు మహిమ తెచ్చే విధంగానే మనం జీవించాలి, ఆయనకు మహిమ తెచ్చే విధంగానే మనం బ్రతకాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క తలలు వంచండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా ఏం చేసినా నీ నామ మహిమ కొరకు చేయాలి, నీ నామ ఘనత కొరకు చేయాలి. సొలొమోను మందిరంలో స్వార్థం లేదు, సొలొమోను నిర్మించే మందిరంలో నా పేరు గొప్పది కావాలి అనే ఆలోచన లేదు, కాబట్టే అంత గొప్ప మందిరము నిర్మించబడింది. అయ్యా ఈరోజు మా కల్వరి టెంపుల్ ఇంత అద్భుతమైన మందిరము 52 రోజుల్లోనే నిర్మించబడింది అంటే ఇది ప్రపంచ చరిత్ర. ఇది ఈ విధంగా నిర్మించబడడానికి కారణము అయ్యా 100% నీ నామ ఘనత కొరకే, మహిమ కొరకే ఈ మందిరము నిర్మించబడింది నాయన. అందుకే ఇంతగా నీ నామాన్ని ఘనపరిచే మందిరముగా నిలబెట్టబడింది నాయన. నిన్ను మహిమపరుస్తున్నావు. ఇది మనుషులు లేక నీవు ఏర్పాటు చేసుకున్న నీ బిడ్డలమైన మా ద్వారా నువ్వు నిర్మించిన మందిరము, అదే సమయంలో మా జీవితము అనే మందిరాన్ని, మా కుటుంబము అనేటటువంటి నిలయాన్ని నిర్మించాలని ఆశపడుతున్నావు. మా గృహాన్ని నిర్మించుకునే సహాయం చేయండి. అట్టి జీవితాన్ని మాకు అనుగ్రహించండి. యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.